हेलो फ्रेंड्स, वेलकम टू अनालिसिस अकाडमी। నేను లాస్ట్ వీక్ మీకు ప్రామిస్ చేసినట్టు ఈ వీడియోలో ఒక అద్భుతమైన రిటర్న్స్ ని ఇచ్చే పైవట్ పాయింట్ స్ట్రాటజీని డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ స్ట్రాటజీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి అయితే కాదు, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి అని కొన్ని గుడ్ స్ట్రాటజీస్ ని నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను. సో ఈ స్ట్రాటజీ స్టాక్స్ లో ఆప్షన్ బయింగ్, క్యాష్ మార్కెట్ లో ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రమే, ఓకేనా? ఈ స్ట్రాటజీతో పాటు వన్ క్లిక్ లో స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక సింపుల్ మెథడ్ ని కూడా చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్విక్ మూమెంటమ్స్ ని క్యాచ్ చేయవచ్చు. సో స్టాక్స్ లో ఆప్షన్ బయింగ్ చేయడానికి ఇది ఒక సూటబుల్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు పైవట్ పాయింట్స్ అండ్ సిపిఆర్ ని ఎలా ప్లాట్ చేయాలి అండ్ పైవట్ పాయింట్స్ అండ్ సిపిఆర్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్లే లిస్ట్ ని క్రియేట్ చేశాను ఛానల్లో. సో ఆ రెండు వీడియోస్ ని మీరు చూడలేదు అంటే ఐ హైలీ రికమెండ్ టు వాచ్ దోస్ వీడియోస్ ఫస్ట్, ఓకే? ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిలే చేయకుండా స్ట్రాటజీ రూల్స్ ని అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఈ స్ట్రాటజీకి ఉన్న ఫస్ట్ రూల్ ఏంటంటే, టేక్ ద ఎంట్రీ వెన్ ద క్యాండల్ క్లోజెస్ అబోవ్ ద ఆర్ వన్ లెవెల్ అండ్ ద క్యాండల్ క్లోజెస్ బిలో ద ఎస్ వన్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్, మార్కెట్ ఈసీపీఆర్ దగ్గర ఓపెన్ అయింది, ఓకేనా? సో ఓపెన్ అయిన తర్వాత అలా రిట్రేస్మెంట్ అవుతూ అప్ సైడ్కి వెళ్ళింది. అప్ సైడ్కి వెళ్ళి ఆర్ వన్ లెవెల్ని బ్రేక్ చేసేటప్పుడు మాత్రమే మనం ట్రేడ్ని తీసుకోవాలి. సో మార్కెట్ ఇలా అప్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఆర్ వన్ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే మనం ట్రేడ్ని తీసుకోవాలి. ఇది మన ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే, ద బ్రేక్అవుట్ క్యాండల్ షుడ్ బి అ బుల్లిష్ అండ్ బేరిష్ క్యాండల్. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఆర్ వన్ లెవెల్ ని బ్రేక్ చేసింది అంటే ఆ బ్రేక్ చేసిన క్యాండల్ ఒక బుల్లిష్ క్యాండల్ గా ఉండాలి. డోజీ క్యాండల్ గానీ లేదా విక్ గానీ ఈ ఆర్ వన్ లెవెల్ ని బ్రేక్ చేసింది అంటే ఆ ట్రేడ్ ని మనం కన్సిడర్ చేయకూడదు. అలాగే మార్కెట్ ఈ లెవెల్స్ లో ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ కు వచ్చి ఎస్ వన్ లెవెల్ ని బ్రేక్ చేసింది అంటే, ఎస్ వన్ అంటే సపోర్ట్ కదా, సపోర్ట్ వన్. సో ఆ సపోర్ట్ వన్ ని బ్రేక్ చేసినప్పుడు మనం ఎంట్రీని తీసుకోవాలి. మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఎస్ వన్ లెవెల్ ని ఒక బేరిష్ క్యాండల్ బ్రేక్ చేయాలి. బేరిష్ క్యాండల్ కాకుండా డోజీ క్యాండల్ గానీ విక్ గానీ ఈ ఎస్ వన్ లెవెల్ ని బ్రేక్ చేస్తే మనం ఎంట్రీని తీసుకోకూడదు. ఆ ట్రేడ్ ని మనం అవాయిడ్ చేయాలి, ఓకే? సో ఇది మన సెకండ్ రూల్. సో స్ట్రాటజీకి ఉన్న థర్డ్ రూల్ ఏంటంటే, ద బ్రేక్అవుట్ క్యాండల్ షుడ్ గివ్ ద వాల్యూమ్ కన్ఫర్మేషన్. ఒక బుల్లిష్ క్యాండల్ ఆర్ వన్ ని బ్రేక్ చేసిన వెంటనే మనం ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేయకూడదు. సో ప్రైస్ యాక్షన్ లో ఎప్పుడు మనం 2-3 కన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ ట్రేడ్ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఒక వాల్యూమ్ కన్ఫర్మేషన్ ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో బ్రేక్అవుట్ చేసిన క్యాండల్ కి వాల్యూమ్ అనేది ప్రీవియస్ క్యాండల్స్ నుంచి ఎక్కువగా ఉంటే ఆ ట్రేడ్ ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను, కానీ మనం లైవ్ మార్కెట్ లో చార్ట్స్ ని చూసేటప్పుడు మీకు వాల్యూమ్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? దీనితో పాటు ఒక వెరీ ఇంపార్టెంట్ రూల్ ని కూడా నేను చెప్పబోతున్నాను. అదేంటంటే, నీడ్ టు ఫాలో 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో. 1:1.5 రిస్క్ రివార్డ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ట్రేడ్ లో ఇక్కడ ఎంటర్ చేసాం, ఓకేనా? ఎంటర్ చేసిన తర్వాత మనం స్టాప్ లాస్ ని ప్లేస్ చేయాలి కదా. ట్రేడింగ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టాప్ లాస్ కదా. సో ఆ స్టాప్ లాస్ ని ఎక్కడ ప్లేస్ చేస్తాం, ఈ క్యాండల్ బిలో మన స్టాప్ లాస్ ని ప్లేస్ చేస్తాం, అవునా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ నుండి ఈ స్టాప్ లాస్ దాకా మనకి ఒక 10 పాయింట్స్ ఎస్ఎల్ వచ్చింది అనుకుందాం, ఓకే? 10 పాయింట్స్ ఎస్ఎల్ వస్తే మన టార్గెట్ ఎలా ప్లేస్ చేయాలి అంటే, ఆ 10 పాయింట్స్కి 1:1.5 అంటే 15 పాయింట్స్ మనం టార్గెట్ని ప్లేస్ చేసుకోవాలి. దీన్నే మనం 1:1.5 రిస్క్ రివార్డ్ అని అంటాం. 1:2 అంటే ఎంట్రీ అయిన తర్వాత స్టాప్ లాస్ని ప్లేస్ చేసాం, ఎంట్రీ పాయింట్ నుండి స్టాప్ లాస్ పాయింట్కి ఒక 10 పాయింట్స్ మనకి స్టాప్ లాస్ వచ్చింది. 10 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది కాబట్టి 20 పాయింట్స్ మనం టార్గెట్గా పెట్టుకోవాలి. దీన్నే 1:2 ఆర్ఆర్ రేషియో అని అంటాం. ఈ స్ట్రాటజీలో మనం 1:1.5 రిస్క్ రివార్డ్ ని ఫాలో చేస్తే మనకి కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం 1:1.5 రిస్క్ రివార్డ్ని ఖచ్చితంగా ఫాలో చేయాలి, ఓకే? ఈ స్ట్రాటజీలో ఉన్న ఫిఫ్త్ అండ్ ఫైనల్ రూల్ ఏంటంటే, నో ట్రేడ్ ఆఫ్టర్ 1:30 PM ఈవెన్ ద మార్కెట్ మీట్స్ ఆల్ ద రూల్స్. అంటే మనం మాట్లాడుకున్న అన్ని రూల్స్ ఓకే చెప్పినా కూడా 1:30 పైన ఈ స్ట్రాటజీలో మనం ఎంట్రీని తీసుకోకూడదు. అది ఎందుకని చెప్తాను. మెయిన్గా ఈ స్ట్రాటజీలో మనం ఎందుకు ట్రేడ్ని తీసుకుంటామంటే, 9:30 to 10:00 స్టాక్స్ యొక్క మూమెంట్ అనేది క్విక్గా ఉంటుంది. సో ఆ క్విక్ మూమెంటమ్స్ని మనం క్యాప్చర్ చేయడానికి మాత్రమే ఈ ఆర్ వన్ అండ్ ఎస్ వన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని ఉపయోగిస్తాం. అలాంటి టైంలో 1:30 ఒక స్టాక్ బ్రేక్అవుట్ ఇచ్చింది అంటే, సో అందులో మనం ఎంట్రీ చేసేటప్పుడు హ్యూజ్ వొలటాలిటీ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్గా మన స్టాప్ లాస్ని హిట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకే మనం ఆఫ్టర్ 1:30 మనం ఎంట్రీ చేయడాన్ని అవాయిడ్ చేసుకోవాలి, ఓకే? ఫ్రెండ్స్, ఇంకోసారి మీకు సమరైజ్ చేస్తాను రూల్స్ని. ఫస్ట్, మార్కెట్ ఆర్ వన్ అండ్ ఎస్ వన్ లెవెల్స్ని బ్రేక్ చేయాలి. మార్కెట్ ఆర్ వన్ లెవెల్స్ని బ్రేక్ చేసింది అంటే ఆ బ్రేక్అవుట్ క్యాండల్ ఒక బుల్లిష్ క్యాండల్గా ఉండాలి. మార్కెట్ ఎస్ వన్ లెవెల్స్ని బ్రేక్ చేసింది అంటే అది ఒక బేరిష్ క్యాండల్గా ఉండాలి. బుల్లిష్ అండ్ బేరిష్ క్యాండల్ ఫామ్ అయిన తర్వాత ఆ క్యాండల్స్కి వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ ఫోర్త్ రూల్ ఏంటి,
రిస్క్ రివార్డ్ రేషియో 1:1.5 రేషియో. 1:1.5 ని మనం ఫాలో చేసామంటే ఈ స్ట్రాటజీ యొక్క కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఫిఫ్త్ రూల్ ఏంటి, ఆఫ్టర్ 1:30 మనం ఈ స్ట్రాటజీలో ఎంట్రీని తీసుకోకూడదు. ఓకేనా? సో ఈ 5 సింపుల్ రూల్స్ మీరు మైండ్లో పెట్టుకుని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా కాంప్లికేటెడ్ కాదు, చాలా సింపుల్ రూల్సే. కాకపోతే ఈ సింపుల్ రూల్స్ని మీరు మైండ్లో పెట్టుకుని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ టార్గెట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్ మనం ఎగ్జాంపుల్ కోసం తీసుకున్న స్టాక్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఈ స్ట్రాటజీని మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే యూజ్ చేయాలి. మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ స్ట్రాటజీని మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మాత్రమే ఉపయోగించాలి. ఓకేనా? 25th మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ R1 లెవెల్ దగ్గర రిజెక్షన్ తీసుకుని అగైన్ CPR దగ్గర సపోర్ట్ తీసుకుని అప్సైడ్కి మూవ్ అవుతుంది. చూద్దాం ఈ స్టాక్లో మనకి ఎంట్రీ దొరుకుతుందా లేదా అని. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ R1 లెవెల్స్ని బ్రేక్ చేసింది. ఫస్ట్ రూల్ అనేది మనకి ఇక్కడ పాస్ అయింది. సెకండ్ రూల్, బుల్లిష్ క్యాండల్ కావాలి. సో ఈ క్యాండల్ అనేది ఒక బుల్లిష్ క్యాండలే కదా. టాప్ సైడ్ కొంచెం విక్ ఉంది, దట్స్ ఓకే. విక్ అనేది చాలా చిన్నదిగా ఉంది కాబట్టి బాడీ అనేది చాలా పెద్దదిగా ఉంది. సో ఈ క్యాండల్ని మనం బుల్లిష్ క్యాండల్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, సో సెకండ్ రూల్ కూడా మనకి మీట్ అయ్యింది. థర్డ్ రూల్ ఏంటి, వాల్యూమ్ కన్ఫర్మేషన్. వాల్యూమ్ చూసారా, ఈ క్యాండల్లో ప్రీవియస్ క్యాండల్స్ నుంచి ఈ క్యాండల్లో వాల్యూమ్ అనేది ఎక్కువగా జనరేట్ అయింది. థర్డ్ రూల్ కూడా మనకి మీట్ అయింది. ఇప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఈ క్యాండల్ యొక్క హైలో మనం ఎంట్రీని ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ క్యాండల్ ఓపెన్ అయ్యేటప్పుడు మన ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవుతుంది. కాబట్టి స్టాప్ లాస్ అనేది ఎక్కడ ప్లేస్ చేయాలి, స్టాప్ లాస్ అనేది ఈ R1 లెవెల్స్ బిలో మనం స్టాప్ లాస్ని ప్లేస్ చేయాలి. టార్గెట్ 1:1.5 మనం టార్గెట్ని ప్లేస్ చేసాం. ఇప్పుడు చూద్దాం మన టార్గెట్ హిట్ అవుతుందా లేదా స్టాప్ లాస్ హిట్ అవుతుందా అని వెయిట్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసారు అంటే వితిన్ 15 మినిట్స్లో మన టార్గెట్ అనేది హిట్ అయ్యింది. ఇక్కడ మన టార్గెట్ హిట్ అయ్యింది, మనం ఎగ్జిట్ అయిపోయాం. నెక్స్ట్ మార్కెట్ ఏమైంది అని చూద్దాం. మన టార్గెట్ లెవెల్స్ హిట్ అయిన తర్వాత కొంచెం అప్ సైడ్కి వెళ్ళి మార్కెట్ కంప్లీట్గా డౌన్ సైడ్కి వచ్చేసింది. అగైన్ R1 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని కొంచెం అప్ సైడ్ మూమెంటం అయితే చూపించింది. సో అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక స్ట్రాటజీలో రిస్క్ రివార్డ్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం 1:2 ఎక్స్పెక్ట్ చేస్తుంటే మన స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా హిట్ అయి ఉండేది. కరెక్టా? ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్గా మనం BPCL 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో తీసుకున్నాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చూపించే అన్ని స్టాక్స్ కూడా 25th అక్టోబర్న ఆ స్కానర్ నుంచి దొరికిన స్టాక్సే. సో ఆ స్టాక్స్ నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో స్కానర్ డీటెయిల్స్ నేను వీడియో ఎండ్లో ఇస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ని గమనించండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక బిగ్ రెడ్ క్యాండల్ను ఫామ్ చేసి ఇప్పుడు CPR దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ స్టాక్లో మనకి ఆపర్చునిటీ దొరుకుతుందా లేదా అని చూద్దాం. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను. మార్కెట్ R1 లెవెల్స్ని బ్రేక్ చేసింది, కానీ ఈ క్యాండల్ని మనం బుల్లిష్ క్యాండల్గా కన్సిడర్ చేయవచ్చా? నో ఫ్రెండ్స్, ఈ క్యాండల్ని మనం బుల్లిష్ క్యాండల్ కింద కన్సిడర్ చేయలేము. ఎందుకు అంటే ఈ క్యాండల్కి టాప్ సైడ్ నుంచి వీక్ ఉంది కాబట్టి. టాప్ సైడ్ వీక్ ఉంటే సెల్లర్స్ యొక్క ప్రెషర్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇది బుల్లిష్ క్యాండల్ కింద మనం కన్సిడర్ చేయలేము. సో మనకి సాలిడ్ బుల్లిష్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ట్రేడ్లో ఎంటర్ చేయకూడదు. ఓకే, వెయిట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇమీడియట్ నెక్స్ట్ క్యాండల్ ఒక మంచి బుల్లిష్ క్యాండల్ ఫామ్ అయింది. ఈ క్యాండల్కి టాప్ సైడ్ విక్ లేదు, బాటమ్ సైడ్ కూడా విక్ లేదు. సో ఇక్కడ మన 2 రూల్స్ మీట్ అయ్యింది. థర్డ్ రూల్ ఏంటి, థర్డ్ రూల్ వాల్యూమ్ కన్ఫర్మేషన్. మీరు ఇక్కడ గమనించారంటే ఈ క్యాండల్లో వాల్యూమ్ అనేది ఎక్కువగా జనరేట్ అయింది. సో మన రూల్స్ ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఒక ఎంట్రీని తీసుకోవచ్చు. సో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, క్యాండల్ యొక్క హైలో మనం ఎంట్రీని తీసుకోవాలి. ఇది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది, నెక్స్ట్ క్యాండల్ ఓపెన్ అయ్యేటప్పుడు మన ఎంట్రీ అనేది ట్రిగర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు క్యాండల్ క్లోజ్ అయింది కదా, క్యాండల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండల్ ఓపెన్ అయితేనే మన ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో స్టాప్ లాస్ని మనం ఇంత చిన్న స్టాప్ లాస్ ఇవ్వలేము, ఎందుకంటే వొలటాలిటీలో ఆ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ సపోర్ట్ జోన్ని మనం చూడాలి. ఇక్కడ R2 అనేది సపోర్ట్గా యాక్ట్ అవుతుంది, కానీ R2 అనేది చాలా దగ్గరగా ఉంది కదా ఎంట్రీకి, అండ్ SL కి చాలా దగ్గరగా ఉంది. సో అందువల్ల మనం నెక్స్ట్ సపోర్ట్ జోన్ని చూస్తే ఈ లెవెల్స్ చూడండి ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఈ లెవెల్స్ మనకి రెసిస్టెన్స్గా వర్క్ అయింది. మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చి రెసిస్టెన్స్ని ఫేస్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళింది కాబట్టి మార్కెట్ అగైన్ ఈ లెవెల్స్ నుండి డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు ఇది ఒక సపోర్ట్గా యాక్ట్ అవుతుంది. సో మనం
ఈ లెవెల్స్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుంటే మార్కెట్ ఈవెన్ దో దగ్గరికి వచ్చిన అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకు మనం స్టాప్ లాస్ ని ఈ లెవెల్స్ కింద ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఎంట్రీ అయ్యింది, స్టాప్ లాస్ అయ్యింది, ఇప్పుడు టార్గెట్ 1:1.5. చూడండి 1:1.5 మనం టార్గెట్ ని ప్లేస్ చేసాం. ఇప్పుడు ఈ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. సో మార్కెట్ స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన టార్గెట్ అనేది అచీవ్ అయింది. ఫ్రెండ్స్ 9:55 కి మనం ఎంట్రీ చేసాం, నియర్లీ 2:00 మన టార్గెట్ అనేది అచీవ్ అయింది. సమ్ టైమ్స్ ఇలా మార్కెట్ కొంచెం కన్సాలిడేట్ చేస్తూ అప్ సైడ్ కి మూమెంటం చేస్తుంది. స్టాక్స్ లో ఎక్స్పైరీ అనేది మంత్లీ ఉంటుంది కాబట్టి మనకి టైం డికే అనేది కంపేర్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైరీ ఎవ్రీ వీక్ ఉంటుంది కదా. సో మనం టైం డికే గురించి ఆలోచించే అక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్. చూపించడానికి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ని చూసిన తర్వాత ఈ స్ట్రాటజీలో ట్రేడ్ చేయడానికి స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ స్కానర్ ఏంటి అని మనం చూద్దాం. ఓకే, సో మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్న నెక్స్ట్ స్టాక్ ఇండస్ఇండ్ బ్యాంక్, 5 మినిట్స్ టైం ఫ్రేమ్. సో 24th అక్టోబర్ మార్కెట్ క్లోజ్ అయింది, 25th మార్కెట్ ఓపెన్ అవ్వబోతుంది. సో మనకి ఇందులో ఎంట్రీ దొరుకుతుందా, అలా దొరికితే టార్గెట్ హిట్ అయిందా, స్టాప్ లాస్ హిట్ అయిందా అని చూద్దాం. ఫ్రెండ్స్, మీరు గమనించారంటే ఫస్ట్ క్యాండల్ లోనే మనకి ఎంట్రీ దొరికింది. చూడండి, ఇక్కడ కనబడుతుందా మీకు, R1 లెవెల్ ని ఈ క్యాండల్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. అండ్ ఇది ఒక బేరిష్ క్యాండల్ కూడా. ఓకే, బిగ్ బేరిష్ క్యాండల్ అండ్ వాల్యూమ్స్ కూడా మీరు చూసారంటే ప్రీవియస్ 2-3 క్యాండల్స్ కి ఇంకా ఎక్కువగానే ఉంది. సో ఇక్కడ మనం ఎంట్రీని తీసుకోవచ్చా అంటే ఎస్, ఇక్కడ మనం ఎంట్రీని తీసుకోవచ్చు. ఈ క్యాండల్ లో మనం ఎంట్రీ ఉంటుంది, స్టాప్ లాస్ అనేది బాటమ్ సిపిఆర్ లో మన స్టాప్ లాస్ ని ప్లేస్ చేయాలి. టార్గెట్ 1:1.5, డౌన్ సైడ్ కి 1:1.5 ని మనం టార్గెట్ ని ప్లేస్ చేయాలి. ఇప్పుడు చూద్దాం మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి మన టార్గెట్ ని అచీవ్ చేస్తుందా లేదా అప్ సైడ్ వెళ్ళి ఎస్ఎల్ ని హిట్ చేస్తుందా. ఓకే, మార్కెట్ ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తుంది. స్టాప్ లాస్ అనేది ఇక్కడ హిట్ అయ్యింది. ఇక్కడ మీరు గమనించారా, స్టాప్ లాస్ ని ఎగ్జాక్ట్ గా మనం ఈ బాటమ్ సిపిఆర్ అబోవ్ ప్లేస్ చేసాం, ఎందుకంటే బాటమ్ సిపిఆర్ అనేది ఒక రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది. కాబట్టి స్టాప్ లాస్ ని ఆ రెసిస్టెన్స్ కి ఇంకా కొంచెం అప్ సైడ్ స్టాప్ లాస్ ని ప్లేస్ చేసాం. సో ఇది రెసిస్టెన్స్ గా యాక్ట్ అయినా మార్కెట్ రివర్స్ అవడానికి ఛాన్సెస్ ఉండింది, కానీ మార్కెట్ ఇక్కడ ఎస్ఎల్ ని హిట్ చేసింది, దట్స్ ఓకే. కానీ మార్కెట్ చూసారా ఎంత స్ట్రగుల్ అయిందో ఇక్కడ. సో అలా స్టాప్ లాస్ ని ప్లేస్ చేసేటప్పుడు మార్కెట్ ఆ స్టాప్ లాస్ ని హిట్ చేయడానికి స్ట్రగుల్ చేయాలి, కానీ టార్గెట్ ని ప్లేస్ చేసేటప్పుడు మార్కెట్ ఆ టార్గెట్ ని ఈజీ వేలో అచీవ్ చేయడానికి ప్రయత్నించాలి. సో అలా మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ ని ప్లేస్ చేసుకోవాలి. సో వీడియో ఫైనల్ సెక్షన్ కి అయితే వచ్చేసాం. స్ట్రాటజీలో ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో చెప్పండి, మీరు కమెంట్స్ లో అడిగితేనే నాకు అర్థమవుతుంది, లేదు అంటే మీకు అన్ని అర్థమైపోయింది అని నేను తెలుసుకుంటాను. స్ట్రాటజీని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో మెయిల్ ఐడి ఉంటుంది, ఆ మెయిల్ ఐడికి మీ డౌట్స్ ని సెండ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అండ్ వీడియోని లైక్ చేయండి. ఓకే, ఈ స్టాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం సో గూగుల్లో CHARTINKINK అని టైప్ చేయండి. గూగుల్లో వచ్చిన ఫస్ట్ లింక్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక స్కానర్ ని క్రియేట్ చేసి ఉంచాను, ఆ స్కానర్ లో వచ్చిన స్టాక్స్ ని నేను మీకు ఎగ్జాంపుల్ గా చూపించాను. ఇక్కడ మీరు స్కానర్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ మీరు అనాలిసిస్ అకాడమీ R1S1 బ్రేక్అవుట్ అని టైప్ చేసి సెర్చ్ స్కాన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ స్కానర్ అనేది ఉంటుంది, ఈ స్కానర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ రూల్స్ ని కోడ్ చేసి పెట్టాను, ఈ స్కానర్ ని మీ డాష్ బోర్డ్ లో సేవ్ చేసి పెట్టుకోండి. సో ఎవ్రీడే మార్నింగ్ మీరు ఈ స్కానర్ ని ఓపెన్ చేసి రన్ స్కాన్ పైన క్లిక్ చేస్తే మీకు R1 లెవెల్ అండ్ S1 లెవెల్ బ్రేక్అవుట్ అయిన స్టాక్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇది ఎండ్ ఆఫ్ ద డే మనం చూస్తున్నాము కాబట్టి అరౌండ్ మనకి 36 స్టాక్స్ కనపడుతుంది, కానీ నేను 9:30, 9:40 అలా చూసేటప్పుడు కొన్ని స్టాక్స్ మాత్రమే ఉండింది. సో ఆ స్టాక్స్ ని నేను మీకు తీసుకుని ఎగ్జాంపుల్ గా చూపించాను. ఈ స్కానర్ కి డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో దొరుకుతుంది, డిస్క్రిప్షన్ బాక్స్ లో వెళ్ళి లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ కి ఇక్కడికి వస్తుంది అన్నమాట. సో మీరు ఈ స్కానర్ ని సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో 9:30 స్కానర్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ రన్ స్కాన్ అని క్లిక్ చేస్తే R1 S1 బ్రేక్అవుట్ అయిన అన్ని స్టాక్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం అన్ని స్టాక్స్ ట్రేడ్ తీసుకోలేం, ఎందుకంటే రూల్స్ అనేది ఉంది కదా, రూల్స్ మ్యాచ్ అయితే మాత్రమే
ఆ స్టాక్ లో ట్రేడ్ చేయండి. అదర్వైజ్ నెక్స్ట్ స్టాక్ లో ఈ స్ట్రాటజీ ఫామ్ అవుతుందా అని అనలైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రామిస్ చేసినట్టు మీకు వీడియో అందించాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.